ఒక సయ్యద్ షా మహమూద్ కాసిరాని చార్మినార్ ఆ ప్రాంతంలో ఘాన్సీ బజార్ అక్కడ, తర్వాత బోరుపల్లో ఒక సరిత అని అమ్మాయి, ఈ అమ్మాయికి సిస్టర్ శ్రీలత అని, వాళ్ళ దగ్గర ఇంకోదో కీస్రాలో మల్లాపురం లక్ష్మి అని చేరియాల్ అక్కడ. ఈ ఎవరు ఈ మూడు నమ్మకాల సంబంధి ఎంత విధి అన్ని చేస్తున్నారు, మీకు ఇది ఇది చేస్తే మీకు ఏం సాధ్యమవుతుంది అని ప్రామిస్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఈయన ఫ్రీక్వెంట్లీ వెళ్తున్నారు అని ప్రాథమిక సమాచారం మనకి వచ్చినాయి. ఆయన మాత్ర ముందు నుంచి నాకేం తెలీదు, నేనేం చేయలేదు అని, ఇదే ఒకటి మాట. సో ఇంటి పక్కన ఏమేమి ఉన్నాయి, ఇంకా ఈయన దగ్గర మొబైల్ చూస్తే ఈయన మొబైల్ రెండు మొబైల్స్ ఈయన దగ్గర, ఒకటి డ్యువల్ సిమ్, ఒకటి సింగిల్ మొబైల్, అది కూడా మన కాల్ అనాలిసిస్ సిడిఆర్ అది మొదలు పెట్టడం జరిగినాయి. ఇంకా ఎవరెవరికి ఈయనకి సంబంధాలు ఉన్నాయి ఆ వ్యక్తులు, తర్వాత ఈయన హౌస్ మనం చూస్తే స్టేర్ కేస్ అది కంపౌండ్ లోపల ఉంది, మాత్రం బయట ఉంది. సో బయట నుంచి ఎవరైనా ఆ గోడ దుక్కేసి, డోర్ హైట్ చాలా పెద్ద లేదు కాబట్టి అక్కడ నుంచి వచ్చి ఎవరైనా ఈ పెట్టారా అని ఆ అనుమానంతో ఈయన నేబర్లో ఉన్న అందరికీ మన ఎంక్వైరీ వన్ బై వన్ స్టార్ట్ చేశాం. ఈ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ కాచి ఈ తలకాయ ఎవరిది, ఈ ఎక్కడి నుంచి వచ్చినాయని మధ్యలో ఎక్కడ ఈ పుకారు వచ్చినాయి, కాచిగూడలో ఒక మిస్సింగ్ కేసు ఉంది అని, సో ఆ కేసు సంబంధి ఇది ఉండొచ్చు అని ఇమీడియట్లీ మా సిబ్బంది అక్కడ వెళ్ళి ఆ కేసు అది డీటెయిల్స్ తీసుకొని ఈ చెన్ను సింగ్ అండ్ బబ్లు వాళ్ళని డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపడం జరిగినాయి. సో ఆ డిఎన్ఏ శాంపిల్స్ వాళ్ళకి కూడా తీసుకున్నారు, మాత్రమే ఆ డిఎన్ఏ శాంపిల్స్ మనం కలెక్ట్ చేసిన తర్వాత మన దొరికిన ఈ పాప హెడ్ ఈ సస్పెక్ట్ అది చెన్ను సింగ్ బబ్లు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు లేవు అని, సో డిఎన్ఏ ద్వారా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినారు. తర్వాత వాళ్ళ ఈయన ఇంటి ముందు ఒక శివకుమార్ అండ్ సౌదారాం అని ఇద్దరు ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. వాళ్ళు ఎప్పుడైనా రాత్రి ఇంటి లైట్ ఆన్ చేయట్లేదు, మాత్రం ఆ రోజు రాత్రి ఆ 31st నైట్ అది గ్రహణం ఉంది, ఆ రోజు రాత్రి మాత్రం లైట్ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు అక్కడ రాత్రి వచ్చారు అని వాళ్ళ మీద అనుమానం. మళ్ళా వాళ్ళ సంబంధి మొత్తం టెక్నికల్ క్వశ్చనింగ్ అని మనము స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళకు కూడా ఏం సంబంధాలు లేవని తెలిసింది. తర్వాత ఆ రోజు మన డాగ్ కెనైన్ స్క్వాడ్ తీసుకొని, స్నీఫర్ డాగ్ తీసుకొని, మన ట్రాకర్ డాగ్ తీసుకొని అక్కడ వెళ్ళారు. సో ఈ ట్రాకర్ డాగ్ ఈ పక్కన ఉన్న నరహరి అనే వ్యక్తి ఆయన ఇంటికి వెళ్ళారు. సో ఈ నరహరికి ఆయన కొడుకు వాళ్ళు ఏమైనా చేశారు అని, సో ఆ రోజు ఈ తలకాయ అక్కడ పైన చూసిన తర్వాత ఈ నరహరి వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా అక్కడ పైన వెళ్ళారు అని, కాబట్టి డాగ్ అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని, అది కూడా మా మొత్తం టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో సో అది కూడా ఎలిమినేషన్ జరిగింది. తర్వాత ఈయనకి ఒక కనకరాజు అనే వ్యక్తితో కొంచెం ఎనిమిటి ఉంది. సో ఈయన కూడా కేరుకొండ రాజశేఖర్ గౌడ్ ఈయన కూడా నాకు ఎవరితో శత్రుత్వం ఉంది, వాళ్ళు ఇది చేశారు నాకు ఫిక్స్ చేస్తున్నారు అని
అంత మిస్లీడింగ్ ముందు నుంచి ఇన్వెస్టిగేషన్లో. సో ఆ కనకల రాజు ఆయన మొత్తం నేర చరిత్ర మనం తీసేశారు. 97-98లో ఒక కేసు మన హయాత్ నగర్ పోలీస్ స్టేషన్, ఒక కేసు కామారెడ్డి ఆయన మీద ఉంది. ఈ రెండు కేసెస్ కూడా అక్విట్ అయినాయి. అప్పుడు ఆయన పత్రిక విలేకరి కూడా చేశారు, ఈ మధ్యలో ఇలాంటి ఏం లేదు ఆయనది అని. అది కూడా ఆయన కూడా ఎలిమినేట్ చేశారు దాంట్ నుంచి. ఇవన్నీ మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు 9 ఫిబ్రవరి రోజు మా జాయింట్ సిపి గారు ఆధ్వర్యంలో మళ్ళా ఒకసారి మన ఫొరెన్సిక్ సైన్స్ క్లూస్ టీమ్ మన డాక్టర్ వెంకన్న గారు హైదరాబాద్ సిటీలో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకొని మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మళ్ళా ఒకసారి ఈ సీన్ ఇన్న ఇల్లు మొత్తం చెక్ చేయాలని ఆ టీం అక్కడ వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్లో ఫ్లోర్లో ఒక చిన్న మన బ్లడ్ డ్రాప్ వాష్ చేసినట్లు ఆ పోర్షన్ అక్కడ బ్లడ్ డ్రాప్ చిన్న అక్కడ రికవర్ చేయడం జరిగినాయి. అదే మన డిఎన్ఏ శాంపుల్ కోసం ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పంపించారు. సో ఆ డిఎన్ఏ శాంపుల్ 9th నాడు మనం రికవర్ చేసిన నిన్న సాయంత్రం ఆ రిపోర్ట్ మనకి వచ్చినాయి. ఆ రిపోర్ట్ ఆధారాల మేరకు ఈ పైన బేబీ హెడ్, తర్వాత ఇంట్లో దొరికిన బ్లడ్ స్టెయిన్ అది సేమ్ డిఎన్ఏ ఉంది, అది మ్యాచ్ అయింది కాబట్టి పక్క ఈ అంతా ఈ మూడు నమ్మకాలన్నీ చేస్తున్నారు. ఈ ముందు నుంచి ఈ శుద్ర పూజ అని ఎక్కువ ప్రచారం జరుగుతుంది అని. సో అది వచ్చిన తర్వాత పక్క నిజ నిర్ధారణ జరిగినాయి, ఈయన చేశారు అని. సో మళ్ళీ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత ఈ ఘటన మొత్తం ఇప్పుడు బయట వచ్చినాయి. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అండ్ అకార్డింగ్ టు టెక్నికల్ మన సిడిఆర్ అనాలిసిస్ అండ్ సిసిటీవీ ఈ కేసులో దాదాపు 122 మొబైల్ ఫోన్ సిడిఆర్ అనాలిసిస్ జరిగినాయి. 54 సెల్ టవర్ డంప్ అదే అనాలిసిస్ చేశారు. 40 విట్నెసెస్ ఎగ్జామిన్ చేయడం జరిగినాయి. 45 సస్పెక్ట్స్కి క్వశ్చనింగ్ చేయడం జరిగినాయి. ఒక 100 పైన సిసిటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి అదే అనాలిసిస్ చేయడం జరిగినాయి. సో ఇవన్నీ తర్వాత మనకు వచ్చిన ఈ డిఎన్ఏ శాంపుల్ అతి ముఖ్యమైన ఆధారాలు ఆయన మళ్ళా ప్రశ్నిస్తే ఫైనలీ ద ట్రూత్ హ్యాజ్ కమ్అట్. ఆ 31st ఈయనకి మన మొత్తం రొటీన్ చూస్తే పొద్దున్న నుంచి ఈయన ఏమేమి చేశారు. సో మార్నింగ్ ఈయన మాదాపూర్ ఆ ప్రాంతంలో కొన్ని ప్యాసింజర్ అది క్యాబ్లో డ్రాప్ చేయడం అన్ని జరిగినాయి. సాయంత్రం 7 ఆ ప్రాంతంలో ఈయన బోయగూడ అని అక్కడ విజిట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత నైట్ 11:20 ఆ ప్రాంతంలో విర్జాదిగూడ ప్రతాప్ సింగారం అక్కడ ముసి ఉంది, అక్కడ విజిట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. మళ్ళీ అక్కడ నుంచి ఇంట్లో వచ్చి తర్వాత ఈయన సెల్ ఫోన్ అని ఏం మనకు మూమెంట్ కనపడలేదు. సో ఆ రాత్రి అన్ని ఫోన్స్ అని ఇంట్లో పెట్టి రాత్రి మళ్ళా క్యాబ్ తీసుకొని ముందు ఈయన 1 గంటలకి గ్రహణం ఉంది రాత్రి 1 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి ముందు బోయగూడ ఆ సైట్లో వెళ్ళి అక్కడ ఒక 3 మంత్ ఓల్డ్ పాపని అక్కడ కిడ్నాప్ చేస్తూ